अंदर की ना मुंदुगा नमस्कारम गुड़वाड़ के अड्डे को अड्डे कदा इंक मरी नायक दीवरो चदर्चर यह अड को दिन गुरी मर्चिप अन्नलु तम्मुलु अक्कलु चेल्लेलु पेद्द एत्तुन ఈ ప్లీనరీ సమావేశానికి వచ్చేసి జగనన్న నాయకత్వం మాకు కావాలి కొడాలి నానే నాయకత్వం మాకు కావాలని చెప్పేసి మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చేసిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ 5 సంవత్సరాల క్రితం ఒక పెద్ద ప్లీనరీ సమావేశంలో గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జగన్ మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ఆ ప్లీనరీ సమావేశంలో పేదలకు మనం చేసే మానిఫెస్టో ఏంటి మనం అధికారంలోకి రావడానికి మనం మన పార్టీ ఏ మానిఫెస్టో ప్రజల దగ్గరికి తీసుకెళ్తామో మనందరికి ఆ రోజు చెప్పారు ఆ రోజు చెప్పి నేను పాదయాత్రకు బయలుదేరుతా ఉన్నాను మీరందరూ కూడా గడప గడపకి తిరిగి మన మానిఫెస్టోలో చెప్పిన విషయాలన్నీ కూడా మీరు ప్రజలకు చెప్పండి అని చెప్పి చెప్పినప్పుడు మనందరం కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ప్రతి గడపకి తిరిగాం ప్రతి అక్క దగ్గరికి చెల్లి దగ్గరికి అన్న దగ్గరికి తమ్ముడి దగ్గరికి అవ్వ దగ్గరికి తాత దగ్గరికి వెళ్లి జగనన్న ఇది ఇస్తాను అన్నాడు మీరంతా కూడా జగనన్న పక్షాన ఉండాలి అని చెప్పి చెప్పినప్పుడు ఎన్నికలలో 175 స్థానాలలో 151 స్థానాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా సాధించలేని స్థానాలు మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించాం సాధించిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత అంటే 2 సంవత్సరాలు మనం కరోనాతో ఇబ్బందులు పడ్డాం కరోనాతో ఇబ్బందులు పడి ప్లీనరీలు పెట్టుకోకపోయినా ఇది 3వ సంవత్సరంలో మరలా ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం ఆ రోజు జగనన్న చెప్పిన మాట ఆ మాటని తీసుకొని మీరందరూ కూడా గడప గడపకి తిరిగారు కాబట్టి ఈ రోజు ఈ వేదిక మీద ఉన్న మేమైనా జగనన్న అయినా సరే ముఖ్యమంత్రి కాగలిగాడు అని అంటే మీ అందరి చలవే అని చెప్పేసి మీ అందరి ఆశీస్సులే అని చెప్పేసి మీ అందరికి చెప్తా ఉన్నాం మీరు చేసిన త్యాగం మీరు పడ్డ కష్టం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు పోరాడిన పోరాటాల ఫలితమే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ముఖ్యమంత్రి అయినా ఇక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా వివిధ పదవుల్లో ఉన్నా సరే మీరు చూపిన చొరవే అని చెప్పేసి స్పష్టంగా చెప్తా మేమన్నా మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఈరోజు మరలా 3 సంవత్సరాల మన పరిపాలన 3 సంవత్సరాల మన పరిపాలనలో మరలా గడప దగ్గరికి వెళ్తా ఉన్నాం గడప దగ్గరికి వెళ్ళి ఏం చెప్తా ఉన్నాం ఇదిగో అక్క చెల్లి అవ్వ తాత జగనన్న నీకు ఈ పథకం అమ్మఒడి ఇచ్చాడా అమ్మఒడి వచ్చింది చేత వచ్చింది ఆసరా వచ్చింది ప్రతి నెల క్రమం తప్పకుండా టెన్షన్ గా పెన్షన్ ఇస్తా ఉన్నాం రైతు భరోసా ఇస్తా ఉన్నాం 30 పథకాలు మీ గడపకు వస్తా ఉన్నాయి అని చెప్పేసి ధైర్యంగా అడిగే హక్కు దమ్ము మన ఒక్కడికే ఉంది మన పార్టీకే ఉంది అని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తా ఉన్నాం ఈరోజు ప్రతి కుటుంబానికి న్యాయం చేశాం ఈ ప్రతి కుటుంబానికి న్యాయం చేసే క్రమంలో జగనన్న బటన్ నొక్కగానే డబ్బులు వస్తా ఉంటే చాలా మంది చెప్తా ఉన్నారు ఈనాడు రామోజీరావు గారు చెప్తా ఉన్నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్తా ఉన్నాడు TV5 నాయుడు చెప్తా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు ఏం చెప్తున్నాడు తెలుసా పప్పు బెల్లాల్లాగా పనిచేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులన్నీ పేదవాళ్ళకి వేసేస్తా ఉన్నాడు పేదవాళ్ళకి ఇక ఎవరికి వేస్తారు కోటీశ్వరులకు వేస్తారా డబ్బులు ఎవరికి ఇస్తారు పేదవాళ్ళకి ఇస్తే
పిల్లల చదువులకు ఇస్తే, అమ్మవడికి డబ్బులు ఇస్తే, పిల్లల్ని చదివించుకుంటే ఆ కుటుంబం బ్రహ్మాండంగా, ఆ పిల్లలు ఉద్యోగాలు చేస్తే ఆ అమ్మ నాన్న బ్రహ్మాండంగా స్థిరపడతారు. చేత ద్వారా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీ అక్క చెల్లెమ్మలకి 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇస్తే వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకుంటారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణాలన్నీ కూడా మాఫీ చేసి నాడుగు విడతల్లో డబ్బులు ఇస్తా ఉంటే వాళ్ళు బ్రహ్మాండంగా ఇంట్లో ఏదైనా కొనుక్కుంటారు, పిల్లల్ని చదివించుకుంటారు. ఇట్లా జగనన్న డబ్బులు ఇస్తా ఉంటే ఏడుపు కొట్టు వెధవల మొత్తం కూడా ఏడుస్తానే ఉన్నాడు ఈ రామోజీరావు, ఈ రాధాకృష్ణ, TV5 నాయుడు మొత్తం కూడా ఏడుస్తాం. డబ్బులు ఎవరికి ఇవ్వాలరా బాబు? పేదవాళ్ళకి ఇవ్వాలి, కోటేశ్వర్లకి ఇవ్వాలా, లేదా చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలా, చంద్రబాబు నాయుడు బాబుకి ఇవ్వాలా డబ్బులు? పేదవాళ్ళకి ఇవ్వాలి. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు వస్తే అమ్మఒడి తీసేస్తాడంట, చంద్రబాబు నాయుడు వస్తే చేయూత తీసేస్తాడంట, చంద్రబాబు నాయుడు వస్తే ఆసరా తీసేస్తాడంట, చంద్రబాబు నాయుడు వస్తే రైతు భరోసా తీసేస్తాడంట. ఎవరు రాశారు? మీ పేపర్లో నేను రాస్తా ఉన్నారు, మీ పేపర్లో రాస్తా ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు 25 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటాడు, అమ్మఒడి ఇస్తానే ఉంటాడు, చేయూత ఇస్తానే ఉంటాడు, ఆసరా ఇస్తానే ఉంటాడు. ఇది మన పరిపాలన. మీరందరూ కూడా ఆలోచన చేసుకోండి. మరలా గడప గడపకి కూడా చెప్పవలసిన తరుణం ఆసన్నమైంది. మీకు చెప్తూ రేపు గుడివాడకి బాబు వస్తా ఉన్నాడు అనుకుంటాం మన నీ దగ్గరికి. బాబు వచ్చి గుడివాడలో ఏం చెప్తాడు, ఏం చెప్తాడు? గుడివాడలో కొడాలనా నేను ఓడించమని చెబుతాడా, ఓడించమని చెబుతాడా? ఒక ఛానల్లో చెప్తా ఉన్నారు, కొడాలనా అంటే ఫస్ట్ అంట, ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టాప్ 10 10 మంది ఉన్నారంట, కొడాలనా నంబర్ 1 అంట, నంబర్1 గుడివాడలో ఓడించాలంట. ఇది సాధ్యమైందా రాజచంద్రబాబు అండి? ఇది సాధ్యమయ్యే పనేనా? నువ్వు లోకేషు, ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 నాయుడు, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేషు అందరూ కూడా వచ్చి కలిపి ఒక్క చోట పోటీ చేసినా సరే నానేని మాత్రం ఓడించే సత్తా మీకైతే లేదు. అందరూ కలిసి వచ్చేయండి. ఏళ్లతో పాటు పవన్ కళ్యాణ్ కూడా కలిసి రమ్మని చెప్పి చెప్తా ఉన్నా. రాసి పెట్టుకో అందరు కలిసి వచ్చి పోటీ చేసినా ఏక కూడా పీకలేరు. నారా చంద్రబాబు నాయుడికి మీ ద్వారా చెప్తా ఉన్నా మీడియా సాక్షిగా చెప్తా ఉన్నా. రేపు వస్తున్నావు కదా, నువ్వు ఇక్కడ మీటింగ్ పెడుతున్నావు కదా, రెండే రెండు అడుగుతా నిన్ను, సామాజిక న్యాయం, ఆ సామాజిక న్యాయ ధర్మానికి చర్చకు సిద్ధమేనా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న ఒక ప్రశ్న వేశాడు నారా చంద్రబాబు నాయుడు. దమ్ముంటే సామాజిక న్యాయం అనే అంశం మీద చర్చకు రావటానికి సిద్ధంగా ఉన్నాం, నువ్వు ఆహ్వానించే దమ్ము నీకుందా అని చెప్పి అడుగుతా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు. సామాజిక న్యాయం గురించి నువ్వేం మాట్లాడతావు? సామాజిక న్యాయం గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకుందా? మేము గానా మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గుండె చెరువైపోతాయి. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత నారా చంద్రబాబు నాయుడికి లేదు. ఈరోజు 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రులకి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకు ఇచ్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆఖరికి బలహీన వర్గాలు బీసీలు ఎస్టీలు ఎస్టీలు మైనార్టీలు ముఖ్యమంత్రులైనా సరే సామాజిక ధర్మాన్ని పాటించలేకపోయారు? ఒకే ఒక్క ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సామాజిక ధర్మాన్ని పాటించాడు. ఈరోజు జనరల్ స్థానాల్లో సైతం బీసీలను కూర్చోబెడతా ఉన్నాడు. విజయవాడ మేయర్, ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ప్రతి ఒక్క చోట బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల్ని కూర్చోబెట్టి దమ్మున్న వ్యక్తి, ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక దీశాలి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే
చంద్రబాబు నాయుడు అదే నువ్వైతే రాజ్యసభ స్థానాలు నీకు నీ దగ్గర ఉంటే నువ్వేం చేసావు పప్పు బెల్లాల్లాగా అమ్మేసుకున్న మొత్తం కూడా రాజ్యసభ సీట్లన్నీ కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి నీకు ఉన్న తేడా సామాజిక న్యాయం గురించి మాట్లాడే దమ్ముంటే రేపు నువ్వు మీటింగ్ పెడతావు కదా గుడివాడలో మీటింగ్ పెడతావు కదా 25 మంది మంత్రులు ఉంటే 17 మంది మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు నేను ఒక అడుగేసి 18 మంది మంత్రులకు ఇస్తానని చెప్పే ధైర్యం ఈ నారా చంద్రబాబు నాయుడికి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా చెప్పగలవా నువ్వు సామాజిక న్యాయం గురించి చెప్పలేవు ఇంకోటి చెప్తా ఉన్నాం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తా ఉంటే పేదల దగ్గర నుంచి నోరు కొట్టాలని చెప్పేసి నీ ఆలోచన ఈరోజు ఈ రాష్ట్రాన్ని శ్రీలంకతో పోలుస్తా ఉన్నాం శ్రీలంక కాదు ప్రతి ఒక్క కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుంది బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ నిన్న చెప్పా మళ్ళీ చెప్తా ఉన్నా తర్వాత మన అన్న నాని అన్న చెప్తాడు ఇంకా చాలా విషయాలు నిమ్మకూరులో పడుకుంటాడంట నీకు అర్హత ఉంది అసలు నిమ్మకూరులో పడుకోవచ్చా నిమ్మకూరులో ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు ఇంటి రామారావు గారు నిమ్మకూరులో పుట్టాడు పాపం గొప్ప నాయకుడు అటువంటి మహానాయకుడిని పొట్టన పెట్టుకున్నావే అటువంటి మహానాయకుడిని పొట్టన పెట్టుకున్న నిమ్మకూరులో నువ్వు నిద్రపోతే ఎన్టి రామారావు గారి ఆత్మ శాంతిస్తుందా క్షోభిస్తుందా మరలా ఎన్టి రామారావు గారిని ఒక ఇనుపొడి పొడిచేసావు ఇనుపొడి పొడిచేసి నిమ్మకూరులో నువ్వు పడుకుంటావా నిమ్మకూరులో పడుకుంటే పైన ఉన్న ఎన్టీ రామారావు గారు ప్రశాంతంగా ఉంటాడా అసలు పాపం ఉంటాడా మరలా ఆయన ఆత్మ క్షోభించే పనులు చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు ప్రజలు క్షమిస్తారా నిమ్మకూరు ప్రజలను అడుగుతా ఉన్నా ఎట్లా రానేస్తున్నారు బాబు ఆ చంద్రబాబు నాయుడు మీరు నిమ్మకూరికి ఎన్టీ రామారావు గారిని అంత దారుణంగా పొట్టన పెట్టుకున్న చంద్రబాబు నాయుడు మీ ఊర్లో బస చేయనిస్తారా తరిమి కొట్టమని చెప్పి అడుగుతా ఉన్నా నిమ్మకూరు ప్రజల్ని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా తరలి వచ్చి గుడివాడ ప్లేనరీ కార్యక్రమాన్ని జయప్రం చేసిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎప్పుడు ఎన్నిక జరిగినా గుడివాడ గడ్డ కొడాలి నానీదే అని చెప్పేసి మీ అందరికి కూడా చెప్తూ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ వర్దే లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాలి థ్యాంక్ యూ సార్.